गायत्री నేను ఇదివరకే ఒకసారి చెప్పాను నా పేరు మైనా అని అలా పిలిస్తేనే నాకు ఇష్టం అని అలాగే మైనా రా భోంచందో పూర్ణకి చెప్పి పంపించానే మా అన్నే వచ్చాక మీ ఇద్దరం కలిసి భోంచేస్తామని నిజమే మైనా వచ్చేవాడది బాడికి వచ్చేసేవాడు కదా అన్నేని లంచ్ కి రమ్మని పిలిస్తే తప్పకుండా వస్తాడు అదేంటమ్మా మీ అత్తయ్య పిలిచింది కదా మీ అన్నయ్యని భోజనానికి రమ్మని అందుకే మా అన్నే తప్పకుండా వస్తాడు నేను కూడా తినటం బాగుండదు ఓ भोजन चेयनम्मा चूड़ मैना मी अन्नय अंटे नीकेंत प्रेमो नाकू नुव्वंटे अंते प्रेमम्मा चूसारा मनं एंतो प्रेमिंचे मनुषुलु तिनकपोते मनकेंत बाधगा उंटुंदो अंदुलोनु एंतो दूरं नुंचि वच्चाडु ना कोसं मा अन्नय अन्नय कोसं नेनु एदुरु चूडडं न्यायं धर्मं नी इष्टं मैना चंदू वच्चे दाका भोजन चेयदट नाकू आकलगा लेदु राजकुमारी नेनु भोजन चेयनु वस्तानु मैना एंटत्तय्य मी अन्नय्यकि एं पनि तगिलिंदो इंतवरकु रालेदु नुव्वु वच्चि भोजन चेयोच्चुगा ई ऊळ्ळो मा अन्नय्यकि ए पनिलु उंडवत्तय्य असलु वच्चिंदि नन्नु चूडडानिकि अन्नय्य भोजन चेयकुंडा तन गदिकि वेळ्ळाडु तेलुसा ఆ విషయం నాకు చెప్పారత్తయ్య అవును నువ్వు నిజంగా అన్నయ్యని లంచ్కి పిలిచావా అదేంటి మైనా నేను పిలవకపోతే ఇన్ని రకాల వంటకాలు చేయమని ఎందుకు చెప్తాను అందుకే నేను అన్నయ్య వచ్చేదాకా భోజనం చేయను ఆకలిగా ఉంటే మీరు భోజనం చేయండి నేను మాత్రం అన్నయ్య కోసం వెయిట్ చేస్తాను పండరి చూసావా మీ అమ్మాయి గారు అలిగారు ఓ పక్కన పెద్దయ్య గారేమో కూతురు భోజనం చేయిందే తను భోజనం చేయనంటున్నాడు ఆయన టైం కి టాబ్లెట్స్ వేసుకోవాలి కదా అవునా అమ్మా నువ్వు ఒకసారి చెప్పి చూడు అట్టాగేనా అమ్మా మైనమ్మా ఏంటి తాత రెండు ముద్దలు ఎంగిలి పొడుదు గాని రా అమ్మా చెప్పాను కదా తాత అన్నయ్య రాంద నేను భోజనం చేయను అని నీకు తెలియందే ఉందమ్మా అన్నయ్య గారు వస్తారంటావా అందుకే నేను భోజనం చేయకూడదు తాత నిజంగా రాజకుమారి గారు అన్నయ్యని భోజనానికి పిలిచారా లేదా అనేది ఈ రోజే తెలిపోవాలి అంటే అన్నయ్య గారు వచ్చేదాకా భోజనం చేయరామ్మా భోజనం చేయం తాత ఈ విషయంలో భగవంతుడే దిగివచ్చిన నేను మాత్రం దిగరాను మా అన్నయ్య రావాలి నేను భోజనం చేయాలి పెద్దయ్య గారు కూడా భోజనం చేయలేదమ్మా చెప్పాను కదా తాత ఎవరు భోజనం చేసినా భోజనం చేయకపోయినా నేను మాత్రం భోజనం చేయను ఈసారి అన్నయ్య అన్న రావాలి లేదా నేనైనా వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అంతే మంచిదమ్మా హే ఏమంటావ్ యావిది ఏమీ లేదు పదమ్మా అక్షయ్ నువ్వేమో ఒక రోజు ఆగమన్నావు ఆవిడెవరో రెండు రోజులు ఆగమంటుంది నేను మైనా అన్నయ్యని చెప్పాక కూడా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారంటే అర్థం ఏమిటి ఆ ఇంట్లో మైనాకంత విలువిస్తున్నారనా లేక నేనే పొరపడుతున్నానా ఆ వాళ్ళు గాయత్రిని బానే చూసుకుంటారు నన్నే అలా మాట్లాడారు డబ్బుందని అహంకారం నన్ను గురించి బాలువాళ్ళు ఏమనుకుంటున్నారో ఏంటో ఇక్కడికే వచ్చాననుకుంటారులే ఎన్ని రోజులైనా పర్వాలేదు మైనాని చూడకుండా ఇక్కడి నుంచి వెళ్ళాలంటే వాళ్ళని క్షమించారు ఎంత టైం అయినా పర్లేదు ఇక్కడే వెయిట్ చేస్తాను 24 గంటలు ఇంట్లోనే ఉండదు కదా ఒక్కసారైనా బయటికి వస్తుంది ఏయ్ ఏంటి చూస్తున్నావు నేను దొంగని కాదయ్యా బాబు మా చెల్లెల కోసం వచ్చాను చ వేదవపతి కేపింది Mm-hmm.
ఈ అమ్మాయిని ఎక్కడో చూసినట్లుంది. ఎక్కడ చూశానబ్బా? చా, గుర్తుకు రావటం లేదు. మీరు మైనా బ్రదర్ కదూ? అవునండి, నా పేరు చందు. మీరు గుర్తుపట్టలేదా? నేనండి రేవత్ని, మైనా ఫ్రెండ్ని. గుర్తుపట్టానండి, మీరు మా మైనా కోసం ఫోన్లు కూడా చేస్తుంటారు కదా. అవునండి. అవును, మీరేంటి ఇక్కడ? అది ఏం జరిగిందో చెప్పండి. నేను మా మైనాని చూద్దామని వచ్చానండి. ఉదయం ఇంట్లోకి వెళ్తుంటే ఒక ఆవిడ వచ్చి ఇప్పుడు కుదరదు అన్నారు. మరి ఇంకెప్పుడు కుదురుతుందట? ముందుగా అపాయింట్మెంట్ తీసుకోవాలట. రెండు రోజుల దాకా చూడడం కుదరదు అన్నారు. నాన్సెన్స్! మైనాని చూడడానికి అపాయింట్మెంటా? రెండు రోజుల దాకా చూడడం కుదరదన్నారా? దాన్ని బొమ్మను చేసి గుడి కట్టించాలనుకుంటున్నారా? సన్నగా బారుగా ఉంటుంది. ఆవిడైనా మిమ్మల్ని మైనాని చూడడానికి కుదరదు అనింది. మరీ అంత సన్నగా ఏముండదండి. ఆవిడేలేండి రాజకుమారి. ఆవిడ మైనాకి ఏమవుతుందండి? అత్తయ్య, పెద్ద అత్తయ్య. అలాగా? మైనాని చూడండి, నేను ఇంటికి వెళ్ళకూడదు అనుకున్నాను. ఏదో ఒక టైంలో బయటకు వస్తుంది కదా అనిపించింది, అందుకే ఎదురు చూస్తున్నాను. అలా కాదండి, లోపలికి వెళ్ళుండాల్సింది. పని మనుషులతో బయటికి గెంటిస్తారేమో. సర్లేండి, జరిగింది ఏదో జరిగిపోయింది. నాతో రండి, ఈరోజు మీరు మైనాని చూసే బయటికి వెళ్తారు. నిజంగానా? వాళ్ళేమీ అనుకోరా. ఎవరేమనుకున్నా పర్వాలేదు, ఇవాళ మనం మైనాని చూస్తున్నాం అంతే. రండి. చందు గారు, మీరు ఇక్కడే ఉండండి, నేను మైనాని తీసుకొస్తాను. అలాగే. మైనా, ఏంటోయ్, స్నేహితురాల్ని కూడా పలకరించవా? నా మీద కూడా కోపమా? నాకెవరి మీద కోపం లేదు రేవతి, నాకు నా మీద కోపంగా ఉంది. ఇంకొకసారి నువ్వు ఆ మాట అంటే అది నీ మేనరిజం అనుకుంటాను. నేను ఇప్పుడు జోక్స్ ఎంజాయ్ చేసే స్థితిలో లేను రేవతి. ఎందుకనో, ఇప్పటిదాకా నన్ను చూడ్డానికి మా అన్నయ్యలు ఎవరూ రాలేదని, కనీసం ఒక్క ఫోన్ అయినా ఎవరూ చేసి నాతో మాట్లాడలేదని మా అన్నయ్యల మీద కోపం పెంచుకున్నాను. ఇప్పుడు నన్ను చూడ్డానికి వచ్చిన మా అన్నయ్యని తరిమేశారు. తరిమేస్తే వెళ్ళిపోవడమేనా? మరేం చేయమంటావు? మా మైనాని మేము చూస్తాము అని ఎవరేమనుకున్నా లోపలికి వచ్చేసేయాలి. మా అన్నయ్యలు ఎవరూ అలాంటి వాళ్ళు కాదు రేవతి. మాట అంటే బాధపడతారు, అందుకే తిరిగి వెళ్ళిపోయి ఉంటాడు. లేదు మైనా, మీ అన్నయ్య ఎక్కడికి వెళ్ళలేదు, నీకోసమే వచ్చాడు. నిజంగానా? ఏడి బయటున్నాడు. ఏమిటి రావతి, ఏమైంది? ఏం లేదు అంకుల్, మైనా వాళ్ళ అన్నయ్య వచ్చాడు. మైనా వాళ్ళ అన్నయ్య వచ్చాడా? అవును అంకుల్. చూడకుండా నీతో మాట్లాడకుండా మేము ఉండగలమా? నువ్వు తిరిగిన ఆ ఇంట్లో ప్రతి అణువుతో నువ్వు రోజు మాట్లాడుతున్నావురా. ఎడకూడదు. Ha 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 ha
అన్నయ్యా బాలు అన్నయ్య కిట్టు అన్నయ్య శబరేక అందరూ ఎలా ఉన్నారు నువ్వు లేకపోతే ఎలా ఉంటారా అవును అందరూ కలిసి రావొచ్చు కదా అదేలా కుదురుతుంది కుదరదు కదా అవును నువ్వు భోంచేసావా అన్నయ్య నువ్వు చేసావమైనా లేదు నీ కోసమే ఎదురు చూస్తున్నాను రా నమస్కారం సార్ నమస్తే చెప్పాను కదండి మా అన్నయ్య తప్పకుండా వస్తాడని రా అన్నయ్య భోంచేద్దాం మీరు కూడా రండి మీరు భోంచేయండి అమ్మా రా जयदेव अंकल पद्धति నచ్చట్లేదు నాతో తెలుసుకుంటానని ఇప్పుడు అంకుల్ గురించి మాట్లాడుతున్నావు ఏంటి అవును డాడీ నేను అంకుల్ గురించి మాట్లాడతాను మీరు నన్ను పట్టించుకోవడం కానీ నా కోసం టైం స్పేర్ చేయడం కానీ చేయట్లేదు ఇదో ఎక్స్ట్రీమ్ మీరు నన్ను పట్టించుకోవడం కానీ నా కోసం టైం స్పేర్ చేయడం కానీ చేయట్లేదు ఇదో ఎక్స్ట్రీమ్ నేను ఏమన్నా తప్పుగా మాట్లాడుతున్నానా నా బలహీనతలు నాకు తెలుసమ్మా మీరు నాకు డబ్బు ఇస్తున్నారు కావాల్సినంత స్వేచ్ఛని ఇస్తున్నారు కానీ చిటికెడంత ఆత్మీయతనివ్వలేకపోతున్నారు ఎందుకు నేను మీ దగ్గర కేవలం డబ్బే కోరుకుంటున్నాను అనుకుంటున్నారా మీరు తాగే ఈ బ్రాంతి బాటిల్ కి ఇచ్చేటటువంటి విలువ గౌరవం నాకు ఇవ్వలేరా చచ్చిన పావన ఎందుకమ్మా చంపుతో నువ్వు నా గురించి వదిలేసి జయదేవ్ అంకుల్ గురించి మాట్లాడు అది కూడా మీ వల్లే జరిగింది నా వల్ల అవును డాడీ మీరు ఎప్పుడైతే నా కోసమని వచ్చి మైనాన్ చూశారో అప్పటి నుంచే దాని జీవితంలో ఆనందాలన్నీ పోయాయి రేవతి అవును డాడీ ఒకప్పుడు మైనా అన్నల్ని అక్కని తలుచుకుంటూ ఉంటే నేనెంత దురదృష్టవంతురాల్లా అని నాకు అనిపించేది కానీ ఇప్పుడు మైనాను చూస్తుంటే నాకే జాలేస్తుంది ఏంటి నీ ఉద్దేశం ఆ అమ్మాయికి మంచి జీవితం ఇవ్వడం తప్ప మంచి జీవితం అంటే మీ అర్థాలు వేరు మా అర్థాలు వేరు ఆ మాటకొస్తే మైనా కటిక దరిద్రంలోంచి అంకుల్ దగ్గరికి రాలేదు వాళ్ళంతా హాయిగా ఉంటుండగానే ఇదంతా జరిగింది ఇంతకీ ఏమటమ్మా అంకుల్ మీద ఎందుకు నీకు అంత కోపం మైనాని తనకు పరిమితం చేసుకోవాలనుకుంటున్నాడు తన ఆత్మీయుల దగ్గర నుంచి తనని దూరం చేయాలనుకుంటున్నాడు రేవతి ఇలా ప్రతిదాన్ని తరచి చూడకూడదు ఒక్కసారి అంకుల్ కోణంలోంచి కూడా ఆలోచించు ఎంతో కాలం తర్వాత తన కూతురు తన దగ్గరికి వచ్చింది కాబట్టి ఎక్కువగా ప్రేమిస్తున్నాడేమో ఆ అమ్మాయి కూడా ఇంతకు ముందులా వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి కుదరదని అర్థం చేసుకోవాలి అలాగా ఇదివరకులాగా అంటున్నారు ఇప్పుడు ఆ అమ్మాయిని ఎన్నిసార్లు పంపించారు డాడీ అసలు ఆ అమ్మాయి గాయత్రి కాదు అంటే మీరేమైనా ప్రూవ్ చేయగలరా అయితే మైనాను ఎందుకు పంపించారంటో ఎందుకు పంపించారని మీరు అనుకుంటున్నారు ఎందుక తమకంటే అంకుల్ మంచి భవిష్యత్తు ఇవ్వగలరని అక్కడే మీరు పొరబడుతున్నారు డాడీ వాళ్ళు ఆలోచించింది అంకుల్ గురించి అంకుల్ పడే బాధ గురించి అందుకే మైనాకి నచ్చ చెప్పారు మీరు కూడా ఒక విషయం గుర్తుంచుకోండి మనిషికి మనిషికి మధ్య బంధం కేవలం రక్త సంబంధాల వల్ల ఏర్పడదు డబ్బు సంబంధాల వల్ల అసలు ఏర్పడదు ఒకరినొకరు అర్థం చేసుకోవడం వల్ల ఏర్పడతాయి ఒకరి కోసం మరొకరు తమని తాము త్యాగం చేయాలి అన్న భావన వల్ల ఏర్పడతాయి ఈ విషయం మీ ఫ్రెండ్ కి కూడా చెప్పండి Thank you.
జయదేవ్ ఇక్కడ ఉన్నావేంటి రా బలరాం నా మనసు బాగోలేక నీ దగ్గరికి వచ్చానురా అదేమిట్రా ఇంతకు ముందు బాగుండలేదంటే అర్థం ఉంది ఇప్పుడు నీ కూతురు వచ్చింది ఇంకా మనసు బాగుండకపోవడం ఏంటి గాయత్రి వచ్చినందుకు నేను సంతోషపడుతున్నానురా అయితే అమ్మ ఎప్పటికీ మనలో కలవలేకపోతుంది బలరాం లేదులేరా మెల్లగా కలిసిపోతుంది నాకు ఆ నమ్మకం కలగట్లేదు బలరాం అప్పటికి నేను ఎన్నో ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాను లాభం లేదురా నువ్వు అనవసరంగా బాధపడుతున్నావేమోరా అనవసరంగా బాధపడుతున్నానా ఆ చందు వచ్చాడు అతను వచ్చే వరకు అన్నం తిన్నాను కూర్చుని బలరాం అతను వచ్చినప్పుడు వచ్చాక చూడాలి ఆ కళ్ళల్లో ఎంత ఆనందం అని అందులో తప్పే ఉంది తప్పేం లేదా కన్న తండ్రిని పరిచయస్తుల్లా చూసింది బలరాం ఏమీ కాని వాళ్ళని దగ్గర తీసుకుంటుంది నేను నా కూతురికి నా సర్వస్వం దారిపోయాలనుకున్నాను నేనేం కోరుకున్నానురా జస్ట్ లవ్ అంతేగా రాత్రి నా కూతురు నాకు జీవిత సత్యం చెప్పిందిరా నువ్వు ఎన్ని డబ్బులు ఇస్తున్నావా అన్నది ఈ తరంలో పిల్లలు చూడడం లేదు పిల్లల్ని నువ్వు అర్థం చేసుకుంటున్నావా లేదా అన్న చూస్తున్నారు వాళ్ళ కోసం నువ్వు ఎంత టైం స్పెండ్ చేస్తున్నావు అన్న చూస్తున్నారు ఏమీ కాని వాళ్ళ మీద ప్రేమ చూపిస్తుందన్నా చూడు అది తప్పు తప్ప అసలు గాయత్రికి వాళ్ళు ఏమవుతారు బలరాం ఏం కారో నువ్వు చెప్పు చెప్పారు కదా నా కూతురు నాకు జీవిత సత్యం చెప్పిందని చెప్పాను కదా ఆ పిల్ల కోసం వాళ్ళు తమ జీవితాలను ఫలంగా పెట్టారు ఆ పిల్ల ఆనందం కోసం కోపాన్ని బలాన్ని బలహీనతల్ని సంతోషాన్ని అర్థం చేసుకున్నారు ఇప్పటికీ ఆ అమ్మాయి కోసం వాళ్ళు ఏ త్యాగం చేయడానికని సిద్ధం బంధం అంటే అదట సారీరా నీకు బాధ కలిగించినట్టున్నాను లేదురా ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు చెప్పు ఏం చేస్తే నా కూతురు నాకు దగ్గర అవుతుందో చెప్పు బలరాం ఏం లేదురా మనం వాళ్ళని అర్థం చేసుకోవడమే వాళ్ళు అర్థం కావాలి అంటే అది గదిగోడల మధ్య సాధ్యం కాదు అంటే మైనాన్ని తీసుకుని కొంతకాలం పాటు దేశమంతా తిరిగిరా దేశమంతానా దేశమంతా అంటే ఇండియా అంతాని కాదు నీకు మైనాకి గాలిమార్పు కావాలి కొత్త మనుషులు మీరు చూడాలి అప్పుడే మీ ఇద్దరిలోనూ మార్పు వస్తుందని నాకు అనిపిస్తుంది కమా కిందికి వెళ్ళనారా